హాయ్ అండి, వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. అదేంటంటే రాగి పిండి సేమియా ఉప్మా అయితే చూపించబోతున్నాను అనమాట. ఇలా కనుక చేసి పెట్టామంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా అయితే తింటారు. రాగి పిండితో జావ కాసి మజ్జిగ వేసి ఇస్తారనమాట పిల్లలకి. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఛానల్లో రాగి పిండితో చేసిన ఉప్మా కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, కావాలంటే ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదన్నమాట. తర్వాత ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలని బాగా సన్నగా చాప్ చేసుకుని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకోండి. ఈ క్యారెట్ అనేది వేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మీకు కావాలంటే క్యారెట్ని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు అన్నమాట. తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడేటట్టుగా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో రాగి ఉప్మా అయితే చేసామండి, ఇంకొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి సేమియాతో ట్రై చేశాను అన్నమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం ఒక కప్తో కొలుచుకొని సేమియాను తీసుకోవాలి. అదే కప్తో నేను 3 కప్స్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. 3 కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి. మనకి కొంచెం పలుచగా కావాలి అనుకుంటే, అదే మనకి పొడి పొడిగా కావాలి అనుకుంటే 2.5 కప్పులు వాటర్ అయితే సరిపోతుందన్నమాట. వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం రాగి పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. నేను 2 స్పూన్లు రాగి పిండిని తీసుకుంటున్నానండి, 1 స్పూన్ బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను. నేను 1 కప్పుతో సేమియా తీసుకున్నాను కదండి, ఆ సేమియాకి కరెక్ట్గా 4 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోవచ్చండి. అలా తీసుకున్నా కూడా బాగుంటుంది. రాగి పిండి మరీ మెత్తగా ఉండి కొంచెం జిగటగా ఉంటుంది, అందుకోసం అని కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా కాదు అనుకుంటే కనుక ఆయిల్ తక్కువగా వేసుకొని మీరు పిండి అనేది కొంచెం తగ్గించి వేసుకోండి. అందుకని చెప్పి నేను 2 స్పూన్ల వరకే రాగి పిండిని తీసుకున్నాను. మనకి బాగా బాయిల్ అయిపోయిందండి వాటరు. ఇందులోకి మనం సేమియా కొలిచిపెట్టుకున్నాం కదండి, ఆ సేమియాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సేమియా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సేమియా సాఫ్ట్ అయ్యేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి, లేకపోతే పలుకు పలుకుగా ఉండిపోతుందండి, అంతగా టేస్ట్ బాగోదన్నమాట. మనకి సేమియా ఉప్మా అయితే ఎలా తింటామో అలా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇది ఒకసారి మధ్యలో మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి నేను 1 స్పూన్ బటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇంట్లో చేసుకున్న వెన్న పూసనే వేసుకున్నాను అనమాట. మీ దగ్గర వెన్న లేకపోతే బయట కొని తెచ్చుకున్న బటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోకి రాగి పిండిని ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ రాగి పిండిని వేసుకోవాలి. ఇది లాస్ట్గా మనం సేమియా ఉడికిపోయిన తర్వాతే వేసుకోవాలన్నమాట. ఈ రాగి పిండి అనేది త్వరగానే ఉడికిపోతుందండి. ఈ రాగి పిండి వేసిన తర్వాత మనం గరిటతో తిప్పుతూ ఉండాలి, లేకపోతే ముద్ద కింద అయిపోయి ఉండకట్టేస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఉండకట్టకుండా. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఆ వేడికే ఉడికిపోతుందండి రాగి పిండి అనేది. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి మనం మూత పెట్టుకొని 1-2 నిమిషాలు స్టవ్ పైన ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ టైంలో మనం మన దగ్గర కనుక కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి మూత తీసుకొని. చూసారు కదండి, హెల్దీ అండ్ టేస్టీ రాగి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. వేడివేడిగా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.